తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన యాత్ర ప్రజా చైతన్య యాత్ర. తెలుగుదేశం పార్టీ చాలా అట్టహాసంగా ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి, అది కూడా 40 రోజుల పాటు, మొత్తం 100 నియోజకవర్గాలు పైగా, మొత్తం 13 జిల్లాల్లో కూడా తిరిగి ఒక బృహత్తరమైన కార్యక్రమంగా దీన్ని తీసుకొని అద్భుతంగా చేపట్టాలి అని చెప్పి నడుం బిగించారు. చాలా బాగుంది. కాకపోతే ఒక్కరోజుకే యాత్ర తుస్సుమందా అంటే, మొదటి రోజు మాత్రమే కనిపించారు, తర్వాత లేదు, మళ్ళీ ఇప్పుడు 10 రోజుల గ్యాప్ అంట. అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు ఎందుకు దగ్గరలో స్టార్ట్ చేద్దామని అనుకున్నారా? లేదంటే ఒక పక్క అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రధానంగా విమర్శ ఏంటి అంటే, యాత్ర పెడుతుంటే ఎక్కడ పెద్దగా జనం కనిపించట్లేదు అని. ఆ మాత్రం ఆ మధ్యన తెనాలి సభలో, తెనాలిలో ఒక సభ పెట్టినప్పుడు అక్కడ కూడా పెద్దగా జనాలు రాకపోవడం, ఖాళీ కుర్చీలు కనిపించడం. ఓకే, అదంతా ఒక ఫోటోగ్రాఫిక్స్ అనుకుందాం, లేదంటే సభ ముందు సభ తర్వాత ఫోటోలు తీసి వైరల్ చేశారనుకుందాం. ఎవరు ప్రచారాలు అయితే వాళ్ళు చేసుకున్నారు దాని మీద, వీళ్ళ సభకి వాళ్ళు రారని, వాళ్ళ సభకి జనం లేరని వీళ్ళు, వీళ్ళ సభకి జనం లేరని వాళ్ళు, ప్రచారాలు చేసుకోవడం అనేది రాజకీయాల్లో చాలా మామూలే కాబట్టి. అయితే ఇక్కడ ప్రజలు లేక ప్రజా చైతన్య యాత్ర వాయిదా పడిందా, లేదంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం నేపథ్యంలో ఇప్పటి నుంచే కనుక ప్రజల్లో తిరిగేస్తే రేపొద్దున్న ఎన్నికల టైంకి ప్రజలు మర్చిపోతారేమో, ఆ టైంలో తిరుగుదాంలే అనే ఉద్దేశంతో వాయిదా వేశారా ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా అధికారికంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక క్లారిటీ అయితే లేదు. కానీ యాత్ర అయితే వాయిదా పడింది, అది కూడా ఒక బ్రేక్, అంటే ఒక్కరోజుకే బ్రేక్ తీసుకోవడం, 9 నెలల పాలనకు సంబంధించి ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా దానికి చైతన్యం తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజల నుంచి ప్రజా చైతన్య యాత్ర అని పేరు పెట్టి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పట్టుమని 9 రోజులు కూడా పూర్తిగా కాకుండానే మొదటి రోజే దాన్ని బ్రేక్ ఇచ్చాడు. అంటే నియోజకవర్గాల్లో, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు అయితే చేస్తున్నారు. అంటే అక్కడ ఒకవేళ ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, లేదంటే ఇన్ఛార్జీలు ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వాళ్ళైతే చేస్తున్నారు ప్రజల్లో వాళ్ళు చెప్పడం. ఈ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లోపాలేంటి, వైఫల్యాలేంటి, ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చిన హామీలేంటి, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ దూసుకెళ్ళిపోతున్నారు. కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే, అది ఎటువంటి ప్రచారానికి నోచుకోని పరిస్థితి, ఒకవేళ యెల్లో మీడియం వరకు పరిమితమైనా సరే, అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకొస్తాయా ఆ యాత్రలు అంటే అది చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు గారు కనుక ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే కనీసం ఒక 10% అయినా వర్కౌట్ అవుద్దామని అనుకుంటున్న టైంలో, అది ఆదిలోనే అంశపాద అన్నట్టు ఒకరోజు చేసి తర్వాత బ్రేక్ ఇచ్చేయడం, దాని మీద ఆల్రెడీ అంబటి రాంబాబు గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు, కొన్ని విమర్శలు చేశారు ఆ యాత్ర మీద. సో ఇది పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అంశం, ఎందుకు వెనక్కి తగ్గారు అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. కాకపోతే వైసీపీ నుంచి విమర్శలు అయితే ఎదుర్కొంటుంది ఈ యాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.